ఐ థింక్ నాకు ఇక్కడ కృష్ణారెడ్డిలో మేము కలిసి చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రాసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఒక ఒక పర్స్పెక్టివ్ ల్యాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, బికాజ్ మనం అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి. బట్ ఐ థింక్ రానా అండ్ సురేష్ బాబు గారు ఆల్వేస్ గివ్ యూ దట్ వన్ పర్స్పెక్టివ్ దట్ వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ ఫిల్మ్. ఫస్ట్ అడుగుతాడు సురేష్ బాబు సార్, ఫస్ట్ అడుగుతాడు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా, ఇందులో ఈ సినిమాలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటాడు. మళ్ళీ చెప్తా సార్, నేను ఇది చెప్పదలుచుకున్నాను సార్. స్టార్టింగ్ లో భయం వేసేది, అరే ఏంది ఇంత, మొన్న 8 గంటలు విన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ కథలో అంటాడు, ఏంది అర్థం కాదు. అంటే అది మైండ్ ఒక 350 ప్లేసెస్ లో ఉంటది కదా. ఇక్కడ బాంబేలో ఏదో షో నడుస్తూ ఉంటది, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదో డిజిటల్ కంటెంట్, మళ్ళీ మ్యూజిక్, తన పర్సనల్ ఇంట్రెస్ట్లు అన్ని కూడా ఉన్నాయి కదా. ఇన్నిటి మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేమేమో కృష్ణారెడ్డిలో టైంకి మేము పట్టుకుని రెడీ చేసేసుకుని డ్రాఫ్ట్ అంతా రెడీ చేసేసి కూర్చున్నాం, రానా వస్తాడు వింటాడు షూటింగ్కి వెళ్ళొచ్చు అని. కట్ చేస్తే అక్కడ ఇక్కడ కరణ్ జోహర్తో బ్యాస్టియన్ అనే హోటల్ లో ఫోటో కనిపించేది. అక్కడ ఏం చేస్తున్నాడు బ్రో అంటే తిరిగి వచ్చి, బ్రో కరణ్ జోహర్తో మాట్లాడేశాను, మన సినిమా చాలా బాగా వస్తే అది అక్కడ కూడా ఈ పని జరుగుతూ ఉంటుంది. సో హౌ డు యూ కండెన్స్ ఎవ్రీథింగ్ లైక్ ఐ నో యూ పర్సనలీ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ మైండ్ విచ్ క్యారీస్ సమ్ 60-70 థాట్స్ పర్ సెకండ్. అలానే పెరిగాను అండ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీ అదర్ వే, రైట్? ఐ హావ్ నో ఐడియా, ఐ నో అదర్ వే టు సీ. ఐ వాజ్ అంటే ఈ స్టూడియోలోనే పెరిగాను, ఇలా సినిమాలు చేస్తూనే పెరిగాను, అందులో యాక్ట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాను, వేరే ఏదో పని చేస్తూ ఉంటాను, సమ్ టైమ్స్ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెలింగ్ అ గుడ్ స్టోరీ, కరెక్ట్? ఇప్పుడు ఆ సినిమా నేను నీతో ప్రొడ్యూస్ చేసిన, ఆ సినిమా నేనే యాక్ట్ చేసిన, వేరే వాళ్ళతో చెప్పిన, ఐ థింక్ ఇట్స్ ద సేమ్, ఇట్స్ డూయింగ్ ద సేమ్ ఫంక్షన్ ఇన్ ది ఎండ్, రైట్? ఇట్స్ టెలింగ్ అ స్టోరీ, కరెక్ట్? వాట్ బెస్ట్ ఐ కెన్ టెల్ ఇట్ అండ్ హౌ ఫార్ ఐ కెన్ టేక్ ఇట్ ఇస్ ద జాబ్.